అందరికీ నమస్కారం. మార్చి నెల 2024 సంవత్సరం తమ జాతకం ఎలాగుంది ఎలా లేదో, ఈ నెల ఈ 12 రాశుల మీద తమ చేసే పనులు అనుకున్న పనులు శుభాలు రావాలని ఆ సమాసారగా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. చూడమ్మా, కన్యారాశి వాళ్ళ జాతకం చూడు ఎలాగుంది. కన్యారాశి వాళ్ళ పేరు మీద అనుకున్న పనులు నమ్ముకున్న పనులు సవ్యంగా రావాలి. మార్చి నెల ఎట్లా ఉంది చూడు కన్యారాశి. కన్యారాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే, కానీ ఎక్కడ పోయినా కానీ ఏ పని చేసినా కానీ ఎక్కడ కానీ అల్లరితనం చిలిపితనాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఎక్కడ పోయినా కానీ మాట మాత్రం పడాపడగా చెప్పేస్తారు, ఏది కూడా దాచుకోరు. కానీ చేసేది ఒకటి, జరిగేది ఒకటి అవుతుంది వాళ్ళకు. రాత్రి ఒకటి అనుకుంటారు, పొద్దుగాలు ఒకటి అవుతుంది. నైట్ చేద్దాం అనుకుంటే ఉదయం అవుతుంది, ఉదయం చేద్దాం అనుకుంటే నైట్ అవుతుంది. కనుక ముందుకు రావాలి, ఒక పొజిషన్లో నిలబడాలి, తమ తలెత్తుకొని బతకాలి, ఒక మంచి లెవెల్లో ఉండాలన్నది ఆలోచిస్తున్న వాళ్ళు ఒక మంచి పొజిషన్లో కూడా వస్తారు, ఒక మంచి లెవెల్లో కూడా వెతుకుతారు. ఇంకా చేసే వృత్తిలో అనుకున్న వృత్తిలో కూడా వీళ్ళకు జయం అవుతుంది, కానీ అపజయం అయితే కాదు. ఇంకా ముందుకు కూడా కుటుంబాల విషయాల్లో కూడా ఇంకా లేనిపోని సమస్యలు పడ్డవాళ్ళు, ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడ్డవాళ్ళు, ఇంకా పుట్టింటికి వెళ్ళిన వాళ్ళు కూడా ఇంకా మరలి వస్తారు. ఇంకా వాళ్ళు వెంటబడ్డ కాపురానికి ముందుకు చక్కదిద్దుకుంటారు స్త్రీలు ఉన్నవాళ్ళు. కానీ పురుషులకు అహంకారం ఎక్కువ ఉంటుంది. అహంకారం ఉన్న వాళ్లకు అంతగా పట్టించుకుంటే కాదు, వాళ్ళ అహంకారంతో వాళ్ళు ఇంకా ఒకరి మాట సహాయం తీసుకొని వాళ్ళు కూడా సంసారానికి ముందుకు నెట్టుకుంటారు. ప్రతి ఒక్క సంసార విషయంలో భార్య భర్తల్లో కానీ ఇంకా ఇబ్బందులు ఉన్నవాళ్ళు, సంతానం గురించి బాధపడుతున్న వాళ్ళు, కుటుంబం ఎట్లా సాగుతుందనుకున్న వాళ్ళు, ప్రతి ఒక్క లేని సమస్యలు పడ్డవాళ్ళు కూడా ఈ నెల నుంచి కొన్ని దోషాలు కొన్ని సమస్యలు కూడా వెళ్ళిపోతున్నాయి. ఇంకా చేసే విధానాల్లో కూడా ఖచ్చితంగా జరుగుతాయి. కొంచెం స్త్రీలు కానీ పురుషులు కానీ ఇంకా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు, ఇంకా విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా, కొంత రాజకీయంలో తిరుగుతున్న వాళ్ళు కూడా ఈ రాశి మీద అంతగా బలంగా ఏం లేదు. ఈ నెల కొంచెం శాంతంగా ఉంటే మీ అందరికీ మంచిది. చిన్నవాళ్ళకు పెద్దవాళ్ళకు కుటుంబ సభ్యులకు అందులో కూడా ఈ నెల అంతగా కలిసలేదు, అంతగా నష్టం లేదు, ఒక సరి సమానంగా నడుస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కళ్ళు. అందరికీ నమస్కారం.